చంద్ర మహేష్ కణయనం అనే వ్యక్తి తెలుసా? వ్యవసాయం చేసేవాడు, విమానం ఎక్కుతాడు. నువ్వు తెచ్చిన రికమెండేషన్ లెటర్లో నేను సంతకం పెట్టగలిగిన పెట్టదలుచుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిద్దాం. 4 కోట్లు సరిపోతాయి. ఏరోప్లేన్ కొనడానికి అప్పటికి ఫస్ట్ అడిగి నువ్వేనే. 1000 రూపాయలకే టికెట్ ఇచ్చి లాభాలు పొందాలనుకుంటున్నారా? టికెట్ ధర 1 రూపాయి. అయితే అతనే నాశనం అయిపోతాడు. చూపించకరా, మీ ప్రాణం విలువ అర కప్ టీకి సమానమా? ఫ్లైట్ కంపెనీ ప్రారంభించాలంటే చాలా డబ్బు కావాలి. డబ్బు గురించి పెద్ద సమస్య ఉంటది. 24 బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని దొబ్బేయమన్నారుగా, దాని గురించి మాట్లాడదామా? ఈ ఊళ్ళో నువ్వు తింగరదానివే నేను తింగరండి. గమ్మును మనమే పెళ్లి చేసుకుందాం. వి కీప్ అవర్ ఫ్లైట్స్ వెరీ లైట్. నో ఎక్స్ట్రా ఫుడ్, నో ఎక్స్ట్రా స్టాఫ్. వెయిట్ ఎక్కువ ఉంటే తమకు నచ్చదా? ప్రజల్ని 1 రూపాయికి ఎగిరేలా చేస్తారా? ఇంపాసిబుల్. నిన్నే నమ్ముకున్నారా? గెలవరా? ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు శత్రువురా. అలాగైనా కొమ్ములు ఉన్నాయా? నేను ఆ రోజే చెప్పాను కదే, నీ బతుకు నడి రోడ్డుకి ఏడుస్తాడని. వాడి ప్లేన్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు. ఎబ్బా ఆకాశం నాడు బాబు సొత్తా. అరే నువ్వు ఫ్లైట్ నెంబర్ చూసుకుందాం. గురించి 10 నిమిషాలే ఆలోచించాను, దానికే ఇంత జరిగింది. అంతకు మించి ఆలోచించేలా చేయకు.